తెలీదు ఇప్పుడు మీరు పాడుతో తీయగా ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడైనా చిన్న ఇంట్రాక్షన్ అనేది రావచ్చు రీసెంట్గా మనం తమిళ్లో ఒక అమ్మాయి అంజలి సాంగ్ పాడింది మీరు చూసే ఉంటారు అనే దగ్గర బేస్ కానివ్వండి అది అసలు ఎంత అద్భుతంగా వచ్చింది ఇప్పుడు మీరు అందరూ జనరల్గా అలా పాడేటప్పుడు కంటిన్యూస్గా పాడతారా లేకపోతే మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకుంటారా అసలు బ్రేక్ అనేది ఉండదండి యాక్చువల్లీ సాంగ్ పాడతాం కదా సో గ్యాప్స్ మళ్ళీ నుంచి స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు ఎస్పెషల్లీ పాడుతూ తీయగలైతే మాత్రం ఒకసారి టేక్ స్టార్ట్ అయింది అంటే తప్పులు పడినా సరే మొత్తం టేక్ అవ్వాల్సిందే దాని మీద జడ్జ్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు మధ్యలో కొంచెం లేకపోతే ఏదైనా ఏదైనా చిన్న కదా అప్పుడు అందుకనే అండి మాకు ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది ముందు అంటే వాళ్ళు చేయించరు మేం భయంతో చేస్తాం ప్రాక్టీస్ అందుకని ఎగ్జాక్ట్లీ ఒక్కసారి టేక్ స్టార్ట్ అవగానే మధ్యలో గొంతు సరిగా రాకపోయినా లిరిక్స్ మర్చిపోయినా కూడా అవన్నీ కూడా మై మిస్టేక్ అంతే మా మిస్టేక్స్ అవుతాయి దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఉంటుంది సో అంటే ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదా ఒక సింగింగ్లో ఒక స్టేజ్ మీద ఒక ఒక పాట పాడుతున్నాము అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పాడాలని ఒక ఉద్దేశం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మాకు కానీ ఇంత బాగా పాడుతున్నారు అప్పుడు అసలు అంటే లైక్ ఆ లో అంటే అసలు మీ ప్లేస్ ఏంటి నేను సెమీస్ ముందు వరకు వచ్చాను ఓకే అసలు ఏమీ మ్యూజిక్ నేర్చుకోకుండా జస్ట్ పాట మీద ఒక అవగాహనతో అంత దూరం రావడం అనేది నాకు ఉద్దేశం కాదు కదా అంటే బాలు గారి సమక్షంలో ఇంకా నాకు తెలిసి మంచి మంచి గెస్ట్లు కూడా అక్కడ ఉండుంటారు ఆ టైంలో అండ్ మీకంటే అద్భుతంగా పాడగలిగే వాళ్ళు కూడా ఉండుంటారు అంటే మిమ్మల్ని ఏదో తక్కువ చేద్దాం అని ఉద్దేశం కాదు కానీ మీకంటే బాగా పాడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు సెమీస్ ముందు వరకు రావడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్ కదా నాకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా వచ్చింది వావ్ సో ఆఫ్టర్ పాడుతా తీగ తర్వాత నిజంగా కొద్ది రోజులు ఏం అర్థం కాలేదండి ఏం చేయాలి నెక్స్ట్ పాడేసాము ఒక రియాలిటీ షోస్ లో అప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేదండి చూసి మాత్రం బయట గుర్తుపట్టేవాళ్ళు నో యూట్యూబ్ లో ఇలా రావడం ఏం లేదు పెద్దగా ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయింది ఈ టీవీ నుంచే కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి సూపర్ మస్తీ సురాభిషేకం ఇలాంటి వాటి కొన్నిసార్లు వాటికి వాటిలో కోరస్లకి పాడడానికి వాటికి వెళ్ళాం తర్వాత చిన్నగా ఈవెంట్ ఆర్గనైజర్స్కి నేను తెలియడం స్టార్ట్ అయిందండి ఈవెంట్ ఆర్గనైజర్స్ చిన్న చిన్న షోస్ ఉంటాయి కదా ఓ వాడు దీంట్లో పాడేటంటే ఒకసారి పిలిచి పాడేద్దాము అనేసి నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారండి వెరీ స్మాల్ షోస్ చాలా తక్కువ అమౌంట్కి వెళ్ళి పాడడం స్టార్ట్ చేశాను అక్కడే నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది అమౌంట్ తక్కువ ఎక్కువ అని చూస్తే మీకంటూ ఒక ప్రాక్టీస్ దొరుకుతుంది మీకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అట్ ది సేమ్ టైం మీకంటూ ఒక రికగ్నైజేషన్ దొరుకుతుంది కదా ఫస్ట్ మీరు ఎమ్యూనిరేషన్ ఎంత అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఐ నాట్ టాకింగ్ అబౌట్ నాసాంద్ర రంగా అండి మీరు కంగారు పడద్దు అసలు ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీకి అంటూ మీరు కెమెరా ముందుకు వచ్చిన తర్వాత బిహైండ్ కెమెరా ఆల్సో అసలు మీ ఫస్ట్ ఎమ్యూనిరేషన్ ఎంత అది ఎంతైనా అవనివ్వండి వందలైనా మేము ఏమనుకోండి మీ రెమ్యూనరేషన్ కదా ఎంత తక్కువైనా కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు రెమ్యూనరేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దేనికి తీసుకున్నారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పాడితే త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా మీ ఫస్ట్ ఇన్కమ్ అది చాలా హ్యాపీగా తీసుకున్నారు మీ వాయిస్ మీకు ఇచ్చిన ఇన్కమ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ బ్లెస్సింగ్స్ ఎగ్జాక్ట్లీ హాస్టల్లో ఉండేవాడి నేను అప్పుడు నాకు ఫోర్ ఉంటే ఒక మంత్కి సరిపడా దాంట్లోనే ఫుడ్ డోస్ చేస్తుంది కాబట్టి నాకు పెద్ద ఖర్చులు ఏమి లేకుండా బతికేయచ్చు అనుకునే కొన్ని రోజులు అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చినా కూడా ఇంటి నుంచి ఏం డబ్బులు తీసుకోకుండా నాకే నేను బతకొచ్చలే కొంచెం అనే ఒక ఇంటి నుంచి డబ్బులు తీసుకోకుండా బతకాలి అనే ఒక ఆలోచన కూడా అక్కడ నుంచే హాస్టల్ అంటే మీరు అప్పటికి హైదరాబాద్ వచ్చేసా పాడుతూ తీగ తర్వాత వచ్చేసాను ఈ ఆఫర్స్ రా ఈటీవీ ఇవన్నీ రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చేసాను వచ్చిన తర్వాత నేను చెప్పేది స్ట్రగుల్స్ స్టార్ట్ అయినప్పుడు నుంచి కూడా ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యా నన్నప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారు కానీ ఏంటి మీ ఎడ్యుకేషన్ ఏంటి ఇంజనీరింగ్ మెకానికల్ యా కానీ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ వైపు అంటే ఇండస్ట్రీలో ఏది గ్యారంటీ కాదు సో సడన్ గా ఏదో పాడుతో తీగకు వెళ్ళారు అయిపోయింది కానీ మళ్ళీ వచ్చి ఇక్కడే సెటిల్ అవడం అంటే అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా ఇంట్లో యాక్చువల్లీ వాళ్ళకి వీడు ఏది చేసినా కొంచెం కరెక్ట్గా చేస్తాడు ఆలోచిస్తాడు అని చిన్నప్పటి నుంచి నా మీద అంటే ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం పర్లేదు వీడు చూసుకోగలనే నమ్మకం వాళ్ళ మీద ఉంది బట్ సింగింగ్ ఫీల్డ్ కి వాళ్ళకి అసలు సంబంధం లేదండి వాళ్ళకి తెలియదు అసలు ఇలా ఇక్కడ ఎలా ఉంటుందని బట్ మా వాడేదో పాడిత తీలా పాడాడు తర్వాత అక్కడేదో మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి ట్రై చేస్తున్నాడు అని వాళ్ళ ఆ ఉద్దేశంలో ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందని

ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినా వాళ్ళని ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది సారీ లో వెనకాల కట్టుకొని